ஹலோ ஃப்ரீஸ், வெல்கம் டு விஸ் மை ஃபுட். இவாழ்த்தி ஸ்பெஷல் தமிழ்நாடு ஸ்பெஷல் எள்ளு சாதம், அதனடி நுவ்வுல அன்னம். இது ஹைலி நியூட்ரிஷியஸ் வைட்டமின் அண்ட் கால்சியம் ரிச் ரெசிபி, பர்ஃபெக்ட் ஃபார் லஞ்ச் பாக்ஸஸ். ఇంకా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇంకో విషయం చెప్పేదా, తమిళనాడులో శివాలయాల్లో శనివారం ఇది ప్రసాదంగాను ఇస్తారు. ఇంకా శని త్రయోదశికి శనికి పూజలు చేసిన తర్వాత ఆలయాల్లో ఇదే ప్రసాదంగా ఇస్తారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా నువ్వుల పొడి కోసం ప్యాన్లో 6-7 ఎండుమిర్చి వేసి 2-3 నిమిషాల పాటు వేపండి. ఎండుమిర్చి వేగాక తీసి పక్కనుంచండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. కలర్ మారాక తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు, 2 రెబ్బల కరివేపాకు వేసి నువ్వులు చిటచిట అనేంత వరకు వేపండి. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు స్మోకీ ఫ్లేవర్తో ఉండడంతో పాటు ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని అర్థం చేసుకోండి. అందుబాటులో లేకపోతే తెల్ల నువ్వులతోనే చేసుకోండి. నువ్వులు చిట్లుతున్నప్పుడు 2 చిటికెళ్ల ఇంగువ వేసి వేపండి. నువ్వులు పూర్తిగా చెట్లగానే తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తనని పొడి చేసుకోండి. ఆ తర్వాత 1.5 కప్పులు పొడి పొడిగా ఉడికించిన అన్నంలో 1 స్పూన్ పొడి ఆపి మిగిలిన పొడి అంతా వేసి కలపండి. ఆ మిగిలిన పొడి ఆఖరణ చూసి కలుపుకోవచ్చు. కప్పు అంటే 185 గ్రాములు. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె ఉంటే బాగుంటుంది, లేదా మరింకేదైనా నూనె వాడుకోండి. నూనె వేడెక్కాక 3 చల్ల మిరపకాయలు తుంచి వేయండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేపండి. నేను లంచ్ బాక్సులకు చేస్తున్నాను కాబట్టి చల్ల మిరపకాయలు వేశాను. ప్రసాదంగా చేసుకునేవారు లేదా ఏదైనా చిన్న మార్పుతో చేసుకుందాం అనుకునేవారు ఎండుమిర్చి, మిరియాలు లేదా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు, లేదా 3 కలిపి బ్యాలెన్స్ చేస్తూ కూడా వేసుకోవచ్చు. చల్ల మిరపకాయలు కొరుక్కుంటూ తింటుంటే చాలా బాగుంటుంది అన్నం. పప్పులు ఎర్రబడుతూ ఉండగా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి వేపండి. ఆ తర్వాత పొడి కలిపి ఉంచుకున్నటువంటి అన్నంలో టాస్ చేయండి. ఈ స్టేజ్లో ఓసారి రుచి చూసి ఉప్పును అడ్జస్ట్ చేయండి. అలాగే చప్పగా అనిపిస్తుంటే మిగిలిన కారం పొడి కూడా కలిపేయండి. ఈ పొడి ముందుగానే చేసి ఉంచుకొని అప్పటికప్పుడు అన్నంలో కలుపుకోవచ్చు. కానీ తాజాగా అప్పటికప్పుడు చిట్లిన నువ్వులతో చేసిన పొడి రుచి డబ్బాలో ప్రిజర్వ్ చేసిన దాంతో రాదండి. ఇది వింటర్స్లో బెస్ట్ రెసిపీ అంటాను నేను. కాల్షియం రిచ్, ఇంకా 1 ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ వైటమిన్ డి ఎన్రిచ్డ్ రెసిపీ ఇది. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నాక ట్యాగ్ చేయటం మాత్రం మర్చిపోకండి.